ఆయండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు పూరిలోని జగన్నాథ స్వామి ఆలయంలో స్నాన పూర్ణిమ గురించి తెలుసుకుందాం. స్నాన పూర్ణిమ, దీనినే స్నానయాత్ర అని కూడా అంటారు. హిందూ పురాణాల ప్రకారం జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉందండి. దీనినే మన తెలుగు రాష్ట్రాల్లో ఏరువాక పూర్ణిమగా జరుపుకుంటారు. ఈరోజు పూరిలో జగన్నాథ ఆలయంలోని జగన్నాథ దేవి, సుభద్ర, బలభద్ర దేవతలకు ఆచార స్నాన వేడుక నిర్వహిస్తారు. జగన్నాథుని భక్తులు కేవలము దేవస్నాన పూర్ణిమ రోజు తమ స్వామిని దర్శనం పొందడం ద్వారా ప్రస్తుత మరియు గత జన్మల పాపాల నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ ఆలయాన్ని ప్రతి ఏటా చాలా వేలాది మందులు సందర్శిస్తారు. ఒరిస్సా వాసులు జ్యేష్ఠ పౌర్ణమికి స్నాన పౌర్ణిమ అంటారు. స్నానం ఆచరించిన తర్వాత జగన్నాథ, సుభద్ర, బలభద్రులకు జ్వరం వస్తుందని వారి నమ్మకం. రేపటి నుండి ప్రత్యేక భవనంలో పట్టి 15 రోజులు ఉంచుతారు. రోజు ఉపచర్యలు చేస్తారు, చూర్ణాలు తినిపిస్తారు, కషాయం తాగిస్తారు. ఆషాఢ మాసం శుద్ధ విదేయ రోజు రథయాత్ర జరుపుతారు. తరువాత రాత్రి సమయంలో ఆలయ సముదాయంలో ఉన్న అనాసర్ హౌస్కి 3 ప్రధాన దేవతలు విశ్రాంతి తీసుకుంటారు. అనాసర కాలంలో భక్తులు తమ దేవుళ్ళను చూడలేరు. జగన్నాథుడు, దేవి సుభద్ర మరియు బలభద్ర భగవానులు విగ్రహాలు 15 రోజుల తర్వాత, అంటే ప్రసిద్ధ రథయాత్రకు ముందు రోజు మాత్రమే ప్రజల సందర్శనార్థం కనిపిస్తాయి. స్నానానంతరము మళ్ళీ దేవతలను సదాభేషలో అలంకరిస్తారు. స్నానం తర్వాత 3 దేవతలను మళ్ళీ హతీభేష, అంటే గణేషుడి రూపంగా ధరిస్తారు. పౌర్ణమి రోజున దేవుడికి ప్రత్యేక భోగాన్ని తయారు చేస్తారు. పూరి జగన్నాథ ఆలయంలోని ప్రత్యేక పూజల గురించి మనం చాలా మటుకు తెలుసుకున్నాం. పూరి జగన్నాథ రథయాత్రకు ముందు ఈ దేవస్నాన పౌర్ణమిని జరుపుకుంటారు జనాలు. అందుకే చాలా మటుకు పూరి సందర్శిస్తారు భక్తులు. ఆలయంలోని పూరి జగన్నాథ తోబుట్టువులను స్నానం కోసము 108 మూలికలు సుగంధ నీటిని ఉపయోగిస్తారు. 108 సుగంధ ద్రవ్యాలు మూలికలతో తయారైనది. దేవస్నాన పూర్ణిమ స్నాన కార్యక్రమానికి ముందు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు స్వామికి. ఇది చాలా ప్రధాన ఘట్టం. పూరి జగన్నాథ ఆలయంలోని రత్నసింహాసనం నుండి తెల్లవారుజామున జగన్నాథు, దేవి సుభద్ర, బలభద్ర విగ్రహాలను బయటకు తీసుకువస్తారు. ఈరోజు పూరి జగన్నాథ ఆలయంలోని జగన్నాథు, దేవి సుభద్ర, బలభద్ర దేవతలకు ఆచార స్నాన వేడుక నిర్వహిస్తారు. జగన్నాథ్ చెల్లెలండి సుభద్ర, అన్నగారు బలభద్రుడు. ఇది చాలా బాగుంటుంది. ఈ విగ్రహాలను స్నాన బేడి లేదా స్నాన బలిపీఠం వద్దకు తీసుకువచ్చి తగు విధముల కార్యక్రమాలన్నీ కూడా, స్నానానికి ఉపయోగించే కార్యక్రమాలన్నీ కూడా చాలా మటుకు చేస్తారు. స్కంద పురాణం ప్రకారము రాజా ఇంద్రద్యుమ్న చెక్క దేవతలను వ్యవస్థాపించినప్పుడు అతను ఈ స్నాన వేడుకలను ఏర్పాటు చేశాడని పురాణాల ప్రకారం తెలుస్తుంది. 3 దేవతలను స్నానం చేయించడానికి ఉపయోగించే నీటిని జగన్నాథ్ ఆలయం లోపల ఉన్న బావి నుండి తీసుకువస్తారు. ఈ వేడుక పూర్తి వైభవంగా సాంప్రదాయక పద్ధతిలో నిర్వహించబడుతుంది. ఇది లార్డ్ జగన్నాథ ఆలయంలో అత్యంత ఎదురు చూస్తున్న ఆచారాల్లో ఒకటి. ఈ పండుగను జగన్నాథుని జన్మదినంగా చెప్పుకుంటారు. ప్రాంతాల నుంచి ఈ పూరికి సందర్శించేశారు ఈ పండుగ గురించి. ఇదండి నాకు తెలిసిన కొంత సమాచారం. మీకు కానీ నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఏమైనా తప్పులుంటే మన్నించగలరు. ఉంటానండి, మీ పార్థ.